Welcome to Cheppana, Chinna, Manchi, Maata. This is Jyotsna Chandrath wishing you all health and happiness. Our beliefs become true. Avuna kada. Manakunde namakalu nizam avutayi. Manamu edanukunte adi jarugutundi. Endukante manasulo oka strong feeling vachin tarvata tappakunda jarugutundi. మనసులో ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ వచ్చిందంటే మనము ఒక పని చేయాలని డిసైడ్ చేసుకున్నామంటే డెఫినెట్గా చేస్తాము. ఆ పని చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాము, సక్సెస్ కావడానికి చాలా పాటుపడతాము. సో మనకి ఉండే నమ్మకాలు తప్పకుండా నిజమవుతాయి. కాబట్టి మన నమ్మకాలు ఎట్లా ఉండాలి? మంచివిగా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి. మన ఆలోచనలన్నీ మనసులో స్ట్రాంగ్గా అనుకుంటే తప్పకుండా జరుగుతుంది. దీనికి మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే, తెల్లవారుజామున 4 o'clock ఒక ట్రైన్ ఉంటుంది, దాన్ని మనం క్యాచ్ చేయాలి. చాలా ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాము, అది మిస్ అయితే చాలా కష్టము. స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది, వీ హ్యావ్ టు గో, స్ట్రాంగ్ డెసిషన్ ఉంది. 4 o'clock ట్రైన్ కాబట్టి 3 అలారం పెడతాము రెడీ అవ్వాలని. 3 కాకుండానే 5 minutes, 10 minutes ముందు మనకి ఆటోమేటిక్గా మెలకు వచ్చేస్తుంది. ఎందుకు వచ్చింది? అలా ఇంకా మోగలేదు కదా, టైం చూసాం, ఇంకా 5 minutes ఉంది, ఇంకా 10 minutes ఉంది. మరి ఎందుకు మెలకు వచ్చింది అంటే మన మనసులో ఉండే స్ట్రాంగ్ ఫీలింగ్, నేను 4 o'clock ట్రైన్కి వెళ్ళాలి కాబట్టి 3 ఖచ్చితంగా లేవాలి అని డిసైడ్ చేసుకున్నాము. కాబట్టి మన మనసు చెప్పింది, మన బ్రెయిన్కి సంకేతాలు వెళ్ళిపోయాయి, మెలకు వచ్చేసింది. ఇట్లాగా మనము ఏ పని అయినా కూడా ఒకటి చెయ్యాలి అని ఒక స్ట్రాంగ్ డెసిషన్ కనుక తీసుకుంటే ఆ పని తప్పకుండా మనం చేస్తూ ఉంటాం. నెగటివ్ థింగ్స్ కూడా అంతే, మనము చేయలేము అనుకుంటే ఆ పని డెఫినెట్గా చేయలేము. ఎందుకంటే మన మనసులో ఆల్రెడీ దూరిపోయింది ఒక భావం, మనం చెయ్యకూడదు, చెయ్యలేము అని. సో మనం ఎప్పుడు కూడా మంచి ఆలోచనల్ని, పాజిటివ్ ఆలోచనల్ని కనుక మనసులో పెట్టుకుంటే అవర్ ఫ్యూచర్ విల్ బి వెరీ వెరీ బ్రైట్ అండ్ అవర్ బిలీఫ్స్ బికమ్ ట్రూ. మన నమ్మకాలు నిజమైనప్పుడు మనకి చాలా సంతోషంగా ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ మనం తీసుకోవాలంటే 60 ఇయర్స్ ఏజ్. 60 ఇయర్స్ ఏంటండి? రిటైర్మెంట్ ఏజ్. రిటైర్ అయిపోతున్నారు. రిటైర్ అయిపోయారంటే వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయారు, యంగ్ కాదు, వయసు అయిపోయింది, ఓల్డ్ ఏజ్ వచ్చేసింది, వాళ్ళు ఏ పని కూడా సరిగ్గా చెయ్యలేరు అనే భావంతో రిటైర్మెంట్ వచ్చేస్తుంది. మరి రిటైర్ అయిన వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది? వాళ్ళకు కూడా అదే ఫీలింగ్, నా వయసు అయిపోయింది, నేను రిటైర్ అయిపోయాను, నేను ఇంకేం చేయలేను, ఐ హావ్ బికమ్ వెరీ వీక్, చాలా వీక్నెస్ వస్తుంది, అనారోగ్యం కూడా వస్తుందేమో, వయసు అయిపోయింది కదా అని ఇట్లాంటి ఫీలింగ్స్ కనుక ఉంటే డెఫినెట్గా అది జరుగుతుంది. ఏజ్ని మనం అస్సలు కన్సిడర్ చేయకూడదు. ఒక ఉద్యోగం నుంచి రిటైర్ అయిపోతే ఏముంది? ఇంకొక పని మనం చేసుకోవచ్చు కదా, మనకి పనిచేసే సత్తా ఉంది, మనం ధైర్యంగా చేయగలం అనే నమ్మకం ఉండాలి మనకి. ఉద్యోగం పోతే ఓకే, రిటైర్ అయ్యాము, ఓకే, ఇట్స్ క్వైట్ న్యాచురల్, బట్ ఐ హ్యావ్ సో మెనీ థింగ్స్ టు డూ, నేను చాలా విషయాలు చెయ్యాలి, చెయ్యగలను, పర్ఫెక్ట్గా చేయగలను, ఎన్నో పనులు చేయగలను అనే ఫీలింగ్ మన మనసులోకి వచ్చేస్తే ఇట్ బికమ్స్ ట్రూ. బిలీవ్ దట్ రిటైర్మెంట్ ఈజ్ నాట్ రిటైర్మెంట్ ఫ్రమ్ యువర్ ఇంట్రెస్ట్స్, ఇట్ ఈస్ జస్ట్ రిటైర్మెంట్ ఫ్రమ్ ద జాబ్ యు ఆర్ టేకింగ్ అప్. ఆఫీస్కి వెళ్ళకూడదు అంతే, మిగిలిన పనులన్నీ చేసుకోవచ్చు కదా. సో ఇట్లాగ మనం ఫీల్ అయితే ఆఫీస్ వర్క్ అయిపోయింది, ఐ హ్యావ్ ది అదర్ థింగ్స్ టు డూ అనే డెసిషన్ మనం తీసుకుంటే మనం చాలా చక్కగా ముందుకు సాగిపోతూ ఉంటాం. ఇట్లాంటి నమ్మకాలే నిజం అవుతూ ఉంటాయి. మరి ఇట్లా మనము యాక్టివ్గా ఎప్పుడు ఉండాలంటే ఏం చేయాలి? మంచి డ్రెస్సింగ్ సెన్స్ ఉండాలి, మంచి డ్రెస్ వేసుకోవాలి. మంచి డ్రెస్ అంటున్నాము ఇక్కడ, కాస్ట్లీ డ్రెస్ అనట్లేదు, సింపుల్గా ఉండేది, నీట్గా ఉండేది, మీకు ఇష్టమైన డ్రెస్, మీకు నచ్చిన కలర్స్ వేసుకోండి. సింపుల్గా ఉండండి, యంగ్గా ఉండండి. 60 ఇయర్స్ వస్తే ఏంటి, 50 ఇయర్స్ వస్తే ఏంటి, ఐఎమ్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ అనే ఫీలింగ్ తోటి ఉండాలి. సరదాగా ఉండాలి, ఉత్సాహం ఉరకలేస్తూ ఉండాలి, మనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. కాన్ఫిడెన్స్ లెవెల్స్ మనం పెంచుకోవాలి. ఇన్నాళ్ళు ఏదో ఆఫీస్ వర్క్లో బిజీగా ఉండిపోయాను, నాకు నచ్చినవి, నా ఇంట్రెస్ట్ నేను చేసుకోలేకపోయాను, ఇప్పుడు ఐ హ్యావ్ సో మచ్ ఆఫ్ టైం, బోల్డ్ అంత టైం ఉంది నా దగ్గర, నేను ఏదైనా చేయగలను అనే ఫీలింగ్ రావాలి. వయసు పెరిగింది అనుకుంటే మనం ఏమీ చెయ్యలేము, బాధ, నిరుత్సాహం వస్తుంది. కానీ మనం ఎప్పుడు కూడా యంగ్ అనుకుంటే సరదాగా ఉంటాము, సంతోషంగా ఉంటాము, యాక్టివ్గా ఉంటాము.
మరి ఇట్లా ఉండాలంటే మనం ఏం చేయాలి? కామెడీ బుక్స్ చదవాలి. కామెడీ బుక్స్, కామిక్స్ అనగానే చిన్నపిల్లలకు సంబంధించినవి అనుకోకండి, పెద్దవాళ్ళు కూడా చదివి ఉల్లాసంగా ఉత్సాహంగా వాళ్ళ మనసుని ఉంచుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయి. కామెడీ సినిమాలు చూడాలి, ఐ కెన్ డూ ఎనీథింగ్ అనుకోవాలి. ఈ యాటిట్యూడ్ని కనుక మనం పెంచుకుంటే మన నమ్మకము నిజమవుతుంది కాబట్టి, మనకి ఇప్పుడు అన్నీ మంచి నమ్మకాలే వస్తాయి, మంచి ఫీలింగ్సే వస్తాయి కాబట్టి ఎవ్రీథింగ్ విల్ బీ వెరీ గుడ్. వయసు అయిపోయింది అనే ఫీలింగ్ కనుక వస్తే బాధ అనిపిస్తుంది, నిరుత్సాహం వస్తుంది. ఐఎమ్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ అనుకోగానే ఒక రకమైన ఉత్సాహం వస్తుంది, ఒక స్మార్ట్ స్మైల్ కూడా ఫేస్లో వచ్చేస్తుంది. మనసులో ఉండే భావాలన్నీ బయటపడే రకంగా మంచిగా ఉండేటట్లుగా మనము తయారు కావాలి. ఇట్లాంటి బిలీఫ్స్ కనుక మనం పెంచుకున్నామంటే ఆ బిలీఫ్స్ నిజమవుతాయి కాబట్టి మన జీవితం చాలా అందంగా తయారవుతూ ఉంటుంది. మనము ఒక పని చెయ్యలేము అని కనుక ఎవరన్నా అంటే ఎందుకు అట్లా అంటున్నారు? నేను చెయ్యగలను కదా, చేసి చూపిస్తాను అని చెప్పడం అలవాటు చేసుకోవాలి. ఆ కాన్ఫిడెన్సే మన తోటి ఆ పని చేయిస్తుంది, మనం చక్కగా ముందుకి సాగిపోతూ ఉంటాము. మంచి భావాలు పెంచుకోవాలి, ఎక్కువ మంచి వాళ్ళతోటి టైం గడుపుతూ ఉండాలి. ఇవన్నీ కూడా మన హ్యాపీనెస్కి దారితీస్తాయి, మనకుండే నమ్మకాలు ట్రూ అవుతాయి కాబట్టి, నిజమవుతాయి కాబట్టి. ఎప్పుడు కూడా మంచి నమ్మకాలనే పెట్టుకోవాలి. ఒక పిల్లి ఎదురైంది, మనకి నష్టం వస్తుందా అపశకునమా ఫీలింగ్, దాన్ని పక్కన పెట్టేసేయండి. పిల్లి ఎదురైతే ఏంటి, అది కూడా ఒక ప్రాణే కదా మనలాగా, మనము దానికి ఎదురయ్యామే, దానికేమన్నా అవుతుందేమో అని ఒక్కసారి ఆలోచించండి. ఒక చిన్న నవ్వు వస్తుంది మీ ఫేస్లో, దాన్ని మీరు ఎంజాయ్ చేయండి. ఇట్లా ఏదైనా కూడా మన నమ్మకంతో ముడిపడి ఉంటుంది కాబట్టి మంచి నమ్మకాలని పెంచుకుందాము. అవి నిజమైతే మనకంటే సంతోషించే వాళ్ళు ఎవరు ఉండరు కదా. హోప్ టు మీట్ ఆల్ ఆఫ్ యూ ఇన్ మై నెక్స్ట్ పోస్ట్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.